అన్నట్టు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మనం. అవి చూపించి కేసీఆర్ ఏమన్నాడా, డబ్బా ఇండ్లు ఇవ్వన్నాడు. డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఇడు ఉన్న మా అక్కలు పెద్దమ్మలు అడుతాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా తల్లి, వచ్చిందా మీ ఊర్లో, వచ్చిందా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీ ఊర్లో వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మీకెవరికన్నా వచ్చిందా, మీకెవరికన్నా వచ్చిందా, ఈ పక్కన ఉన్నోళ్ళకి వచ్చిందా, ఈడున్నోళ్ళకి వచ్చిందా, ఈడున్నోళ్ళకి వచ్చిందా, ఓరి సన్నాసి మా నాగరకర్ణుల ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, దరిద్రుడా నువ్వు మాత్రం 150 బెడ్రూమ్లు 10 ఎకరాలలో ప్రగతి భవన్ పేరు మీద కట్టుకున్నావు దుర్మార్గుడా, మా జీవితాలను తగలబెట్టి మా త్యాగాల పునాదుల మీద 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నావు. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు మిత్రులారా, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్క, ఎంత వస్తుంది పెన్షన్? ఇంతేనా? ఇంతే కదా, ఇంత అంటే ఇంతనే. ఓయ్ పిల్లలు, ఎంత ఇంత అంటే? 2000 కదా. 2000 కదా. కేసీఆర్ ఉంటే 2 వస్తుంది, ఇంతే కదా. మీరు కేసీఆర్ని నెల బొందబెట్టుర్రి, వచ్చే నెల గింత ఇస్తా. గింత ఎంత ఇది, ఎంత చెప్పరేమా, గొంతు లేదా? కేసీఆర్కి వినిపించాలి, గట్టిగా చెప్పుర్రి అక్క. ఎంత ఇది? కేసీఆర్ ఉంటే 2000, కేసీఆర్ను బొంద పెడితే 4000. ఇందిరమ్మ రాజ్యం వస్తే మా పెద్దమ్మలకు 4000 పెన్షన్ వస్తుంది, మా కోడళ్ళకు మా అక్కలకు 2500 నగదు వస్తుంది. మరి చూడురి మీరే, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం లాభం ఉందో. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి. నాగర్కర్నూల్లో ఆ జనార్దన్ రెడ్డిని చూసిర్రు, ఈ జనార్దన్ రెడ్డిని చూసిర్రు, కొత్త చూడనికి ఏం లేదు. వెనకడికి ఎవడో పుట్టింటి గొప్పతనాలు అంట, మేనమామకు చెప్పిండంట అమ్మ పుట్టింటి గొప్పతనాలు. ఇవాళ ఇద్దరు జనార్దన్ రెడ్డిలు వాళ్ళ గొప్పతనం మనకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రో చూసిండ్రు. అందుకే మిత్రులారా, ఆ ఉప్పేందో పప్పేందో మీకు తెలుసు, వాళ్ళిద్దరు జాతకాలు ఏందో ఒకరికొకరు చెప్పారు. అందుకే ఇక్కడికొచ్చిన మిత్రులందరికీ ఇవాళ నాగర్కర్నూలు నుంచి డాక్టర్ రాజేష్ రెడ్డిని 25,000 మెజార్టీతోని నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించండి, మీ వట్టెం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఏ కాగితం రాజేష్ తెచ్చినా, ఏ కాగితం అభివృద్ధి కోసం, పేదల కోసం, ఈ నాగర్కర్నూల కోసం దామోదర్ రెడ్డి గారు తెచ్చినా, కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి అక్కడికక్కడ 100,000 కోట్ల నిధులు మీ ప్రాంత అభివృద్ధికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నాది జిమ్మదారి అని చెప్పి ఈడికొచ్చిన మిత్రులందరికీ చెప్తున్నా. మిత్రులారా ఆలోచన చెయ్యండి, వాడో వీడో కాదు, ఇవాళ మీ బిడ్డకు, మీ పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది. ఈ పాలమూరులో ఉన్న 14 అసెంబ్లీలు గెలిపించండి, రాష్ట్రంలో ఈడ 14 మీరు గెలిపించండి, రాష్ట్రంలో 100 సీట్లు తెచ్చే బాధ్యత నాది. ఇవాళ మీ వాడిని, మీ బిడ్డను, మన కష్టాలు నాకు తెలుసు, నేను ఈ మట్టిలో పుట్టిన, రేపు చనిపోతే ఈ మట్టిలో కలుస్తా, నాకున్న బాధ, నాకున్న దుఃఖం, నాకున్న అనుబంధం, నాకున్న తాపత్రయం, నాకున్న పట్టుదల ఏ బిడ్డకు ఉండదు,